బాబాయికి యాక్సిడెంట్ చేయించింది. ఈశ్వరే. అన్నలైతే నన్ను మస్తుగా చూసుకుంటుండ్రు మేడం. అయ్యో ఏడుస్తున్నారా? ఏందన్నా మీరు? అవన్నీ యాద్ చేపించి మేడంని బాధపడుతున్నారు. అవన్నీ మర్చిపోండి మేడం, ఇప్పుడు నేను మంచుకున్నాను కదా. నిజంగా మీరు వచ్చిండ్రు, కల లెక్కున్నది మేడం. అన్న కూడా వస్తే ఇంకెంత మంచిగుండేదో. ఒక్క నిమిషం, నేను ఆలీతో కొంచెం ఒంటరిగా మాట్లాడొచ్చా? తప్పకుండా మేడం. దేవి, అలీతో మాట్లాడండి. హలో. రే అలీ. అన్నా నువ్వా? ఎన్ని దినాలైందన్నా నీతో మాట్లాడి. మంచుకున్నవా అన్నా? బాగున్నాన్రా. మీరంతా? సూపర్ ఉన్నామన్నా. మేడం ఇడికొచ్చిండ్రు, నువ్వు కూడా జల్దీ రా అన్నా, నిన్ను చూడాలి. వస్తాను, కొద్దిగా టైం పడుతుంది. పర్వాలేదన్నా, నువ్వు రాలేనన్నావంటే ఏదో చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది, లేకుంటే నువ్వు అట్లానవు. నువ్వు మేడం పెండ్లి చేసుకున్నారు, మస్తు ఖుషి అనిపిస్తున్నదన్నా. నువ్వు తిరిగి వచ్చినాక మళ్ళా పెళ్లి చేసుకోవాలి మా ముందు. ఎన్నిసార్లు చేసుకుంటారా? మరి నీ భారత్లా నేను డాన్స్ చేయాలన్నా, తప్పదు మళ్ళీ చేసుకోవాలి. అలాగేలే. బాయ్ మీతో మాట్లాడుతున్నారు కదా? మాట్లాడుతున్నారన్నా, మాకు అసలు ఏ ప్రాబ్లం రానియట్లే. చాలా మంచోడన్నా. అవును, చాలా మంచివారు. మీకెవరికి ఏ సమస్యలు లేవుగా? లేదన్నా, నువ్వు అస్సలు మా గురించి ఫికర్ కాకు. సరే బాయ్రా. బాయ్ అన్నా. ఒకసారి ఫోన్ దేవికి. మున్నా గారు చాలా సంతోషంగా ఉంది వాడి మాటలు వింటుంటే. అందుకే కదా మాట్లాడించాను. థ్యాంక్ యూ. రాత్రికి ముంబై వెళ్ళిపోతున్నావుగా? ఇంటికి వెళ్తున్నావా? మొన్ననే కదా అందరినీ మధురైలో కలిశాను. ఇంకేమొద్దు, పైగా అక్కడ ఈశ్వర్ ఉంటాడు. వాడి వల్ల ఎలాంటి ట్రబుల్ ఉన్నా వెంటనే కాల్ చేయి. సరే. బాయ్ దేవి. బాయ్ మున్నా గారు. మస్తుగుంది అన్నతో మాట్లాడితే, నిజంగా అన్నం చూస్తున్నట్లే ఉంది. హలో అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ సింధు. హాయ్. కూర్చో. నువ్వు సింధు స్నేహం చేయాలనుకుంటున్నారా? అవును అంకుల్. మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్ట? ముందు నేను చెప్పేది విను. నువ్వు వేసే నాటకాలకు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, నేనవ్వలేదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు.
సెల్వస్వామి కొడుకు అయినంత మాత్రమే కాదు, అసలు నువ్వే నాకు ఇష్టం లేదు. కానీ సింధుని స్నేహం చేయనేమని మా శాంతి చెప్పింది, అందుకే ఒప్పుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ నా మీద మీకు ఫస్ట్ ఇంప్రెషన్ తప్పుగా పడిపోయింది. తప్పు నాదే, అప్పుడు అలా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు మారాను. మీరే చూస్తారుగా. ఈ కబుర్లన్నీ నీ దగ్గరే ఉంచుకో, నాకు అనవసరం, నా కూతురికి అనవసరం. నీ స్నేహం సింధు వరకే, పల్లవితో కాదు. నువ్వు పల్లవి జోలికి రావడానికి వీల్లేదు. డాడీ. ఓకే అంకుల్, నో ప్రాబ్లం, నేను పల్లవితో మాట్లాడను. సింధుని కలవడం కూడా బయట ఎక్కడో కాదు, ఈ ఇంట్లోనే. అది నాకు ఫోన్ చేసిన తర్వాతే. ఓకే అంకుల్, మీరు ఎలా చెప్తే అలా. స్నేహం వరకే, ప్రేమాదోమాన్ని మొదలు పెట్టావంటే ప్రాణాలు తీసేస్తాను. వింటున్నావా? ఇక పో. బాయ్ అంకుల్, బాయ్ సింధు. అదేంటి బాబాయ్ పల్లవితో ఫ్రెండ్షిప్? ఏమాత్రం వాదనలొద్దు సింధు, ఇద్దరు లోపలికి వెళ్ళండి. ఒకరిని చంపాలి, ఆ మాట అతను అన్నతో చెప్పలేదు. చెప్పుంటే అన్న డెఫినెట్గా నన్ను అడిగేవాడు. సో అతను చెప్పలేదు అంటే తనని నమ్మచ్చేమో. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకుండదు. నమ్మచ్చు అనిపిస్తుంది. నీతో మాట్లాడాలి, అర్జెంట్ ప్లీజ్.
ప్రతాప్కి చెప్పనా? ఎవరిని నమ్మలేను, ఎవరిని నమ్మలేను. ఏంటి మేఘ? థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్ను కలవాలి, నీతో చాలా విషయాలు చెప్పాలి, నీ హెల్ప్ కావాలి. ఇప్పుడు బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడదాం. నో నో, రేపు కాదు, నాకు టైం లేదు. ఈ ఒక్కరోజే నాకు టైం ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను కలువు, ప్లీజ్. మేఘా, మేఘా, తలుపుతి. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాకు కొంచెం పని ఉంది, వెళుతున్నాను. జాగ్రత్తగా ఉండు. అన్నయ్య, ఈ ఒక్కరోజే నేను బయట ఉండేది, రేపు వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఇంట్లో ఉండమని చెప్పకన్నయ్య. ఈ ఒక్కరోజు నన్ను ఫ్రీగా ఉండని ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, జస్ట్ దిస్ వన్ డే. పని అయిపోగానే వస్తాను, నేను నిన్ను తీసుకెళ్తాను. బాయ్ మేఘా. నారాయణ్ని తీసుకుని వెళ్తానన్నయ్య. వద్దు, బాయ్. హలో. నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు. మరి నిన్ను ఎలా కలవను, ఏం చేయను? ఏం చెప్పాలో ఫోన్లో చెప్పొచ్చు కదా. చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో లేదు. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. నో నో, ఫోన్ ఇవ్వు. హలో ప్రతాప్, నేను మహీధర్ని. మహీధర్? నీకు మేఘా గురించి అంతా చెప్పాను, మళ్ళీ ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? మాట్లాడితే ఏమైంది? నాకేం ప్రాబ్లం లేదు. అక్కర్లేదు, నువ్వు ఇంకోసారి తనతో మాట్లాడావంటే నేను ఊరుకోను. అర్థమైందా? బెదిరిస్తున్నావా? నాతో వద్దు, చీరస్తాను సాలే. ఏం చెప్పావాడికి? ఏం చెప్పలేదు. అసలు ఎందుకు ఫోన్ చేశావు? ఊరికే మాట్లాడడానికి. నాన్సెన్స్, ఇదే నాకు డాడీ కోపం తెప్పించేది, ఇందుకే నేను హాస్పిటల్లో ఉంచింది. నోరు మూసుకోలేవు నువ్వు. నిజంగా నేనేం చెప్పలేదు. షట్ అప్! నువ్వు ఇక ఈ రూమ్లోనే ఉండు, రేపు పొద్దున్న నేనే నిన్ను పంపించేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, తాళం వేయద్దు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టామని తెలిస్తే ప్రాణాలు తీసేస్తాను.
ఎవరు? సెల్వరాజన్ స్వామి కొడుకు ఈశ్వర్.